సార్ అంటే ఈ పాలకొల్లు నియోజకవర్గానికే ఈ పార్క్ అతి సుందరమైంది అంటే వాకర్స్ గాని లేకపోతే సాయంత్రపూట ఆహ్లాదకరంగా గాని అసలు ఇదంతా ఎప్పుడు నిర్మాణం జరిగింది ఎవరు ప్రోద్బలంతో ఈ ఇంత మంచి పార్క్ ఏర్పడిందండి నెమ్మల రాపరాడ గారు ఎమ్మెల్యే గారి ద్వారా జరిగిందండి ఇది అప్పుడు బాన ఉండాయని జనం అంతా బానొస్తారు అందరం ఎంప్లాయీస్ ఏంటి ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి మొత్తం అన్ని రకాల మనుషులు వస్తారు చాలా ఉల్లాసంగా గడుపుతారండి ఇక్కడ పార్కు వాకింగ్ అందరూ డైలీ పొద్దున సాయంకాలం కూడా వాకింగ్ తిరుగుతారండి ఇక్కడ మొత్తం అందరూ డైలీ పొద్దున సాయంకాలం కూడా కట్టామంటే కట్టామన్నట్టు కాదు కానీ ఇది సత్తా సుందరవనంగా ఉంటుందండి మొత్తం వాకింగ్ వాళ్ళకి ఏంటి మొత్తం అంతా షూటింగ్ తీసుకునే జనాలకి ఏంటి మొత్తం అందరికి ప్రజలందరూ కూడా బాగా ఉంటుందండి ఇది ఒక పార్క్ కదా సార్ ఆయన ఏం చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడాలి కొన్ని ఏళ్ల పాటు ఉపయోగపడాలి అనుకునే తరహాలో ఇక్కడ మీ శ్మశాన వాటిక కూడా అసలు అది శ్మశాన వాటిక అంటే నమ్మే విధంగా ఉండదు చాలా సుందరంగా కట్టారని కూడా అంటారు దాని గురించి కూడా అంటే నిమ్మల రామారెడ్డి గారు అసలు పరిపాలన ఆయన ఎలా ఉంటుంది ఆయన లీడర్షిప్ ఆయన పరిపాలన చాలా బాగుంటుందండి ఆయన నిమ్మల రామారెడ్డి గారు పరిపాలన అంతా బాగుంది కాబట్టి ఆయన రెండు సార్లు నెగ్గాడు ఆయన ఎమ్మెల్యే గారి కింద బో నిమ్మల నాయ గారు చాలా మంచి పేరు ఉందండి ఆయనకి మరి ఆయన అధికారంలో లేడుగా ఈ కొద్ది నాలుగేళ్ళకి ఏమైనా చేశారు అధికారంలో లేకపోయినా ఆయన పనులన్నీ డ్రైన్లు చూడటమే కానీ రోడ్లు వేయించడమే కానీ మొత్తం అన్ని పనులు కూడా ఆయనే చూసుకుంటున్నాడు ఆయన ప్రభుత్వం మీద కొట్లాడి ప్రభుత్వం మీద కొట్లాడే కానీ ఏదే కాదండి మొత్తం అంతా ప్రజాప్రతినిధి అందరి కూడా దెబ్బలాడి కూడా మొత్తం అన్ని చూస్తున్నాడండి ఎన్ని పనులన్నీ మీ నియోజకవర్గానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏమన్నా కొత్తగా ఏమన్నా పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ లేకపోతే యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ ఎట్లాంటి ఏమైనా డెవలప్మెంట్ వచ్చింది ఏమండి ఏదండి డెవలప్మెంట్ ఏమి లేదండి జగన్ వచ్చిన తర్వాత కోట్లు ఖర్చు పెట్టారంటే ఆయన ఎక్కడ పురుగురులు అక్కడ ఖర్చు పెట్టి ఖర్చు పెట్టాడు ఆయన అందుకని ఇక్కడ ఏం ఖర్చు పెట్టలేదండి ఏమి లేదు అంటే అందరికీ అమ్మఒడి అని అది అని ఇస్తున్నారు తప్ప మనకు మట్టుకు ఏమి లేదండి మన ఏరియాలో మరి ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి కదా ఖర్చులు అలాగే ఉన్నాయి అంటే మన సైడ్ లేదండి అంతా ఆ సైడే శ్రీకాకుళం సైడ్ రాయలసీమ సైడ్ ఆ సైడే ఇస్తున్నారు తప్ప మా సైడ్ మనకేమీ ఇవ్వట్లేదండి నిమ్మల రామారెడ్డి గారు ఎంతో కొంత అభివృద్ధి చేశారు అభివృద్ధి చేశారండి ఈసారి గెలుస్తారా సార్ ఆయన నెక్స్ట్ టైం గ్యారంటీగా నెగ్గుతారండి అందరూ అనుమానం లేదు ప్రజలందరూ ఆయన వైపే ఉన్నారండి ఆయన వైపు ఉన్నారండి ఆయన వెనకాల జనం ఉన్నారండి గ్యారంటీ నెగ్గుతారండి నమ్మరైన మళ్ళీ ఇక్కడ స్థానికంగా డ్రైనేజీ సమస్యలు కూడా ఉన్నాయి ఇంకా ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఎన్ని సమస్యలు ఉన్నా ప్రతిదీ కూడా కొట్టాడు దెబ్బలాడి ప్రభుత్వం మీద అన్ని పనులు చేస్తున్నాడు ఆయన డ్రైన్ పనులు ఏంటి రోడ్ల పనులు ఏంటి మొత్తం అన్ని చేస్తున్నాడు ఆయన నెక్స్ట్ రేపు కూడా ఆయనే వస్తాడని ఆంధ్ర జన మళ్ళీ అదే మళ్ళీ ఆయనే వస్తాడని మళ్ళీ సార్ మీ పాలకొల్లుకి ఇది ఒక ఈ పార్క్ ఒక సుందర నగరంగా సుందర ప్రదేశంగా కనపడుతూ ఉంటుంది అసలు ఏంటి సార్ ఇది దీనికి ఎవరు కర్మకర్త క్రియ ఎవరు ఈ వాకర్స్కి లోకల్గా ఉన్న వాకర్స్కి కానీ లేకపోతే సిటీలో ఉన్న కొంతమందికి కానీ అసలు రూపాయి కూడా ఎంట్రీ ఫీజు లేకుండా ఇది ఎలా ఉపయోగపడుతుంది సార్ ఏంటి ఇది పనికిరైన ఒక చెత్త చెరువు కింద ఉండేదండి దీన్ని చెంబుడు చెరువు అంటారండి ఇది దీన్ని స్థానిక ఎమ్మెల్యే మన నిమ్మల రామానాయుడు గారు లక్షలాది రూపాయలు వ్యయంతో దీన్ని చాలా బాగా చేసుకొచ్చారండి పార్క్ కింద మంచిదిగా మధ్యలో చెరువు చుట్టూ ఫినిషింగ్ అంటే స్టైల్స్ అన్నీ బాగా చేసుకొచ్చారు సార్ తర్వాత ఏంటంటే ఎంతోమంది వందలు కాదు వేలాది మందికి ఒక వాకింగ్ ఒక ఆరోగ్యంగా ఉపయోగపడుతుందండి చుట్టూ మొక్కలు పెంచి మంచి చల్లని వాతావరణం అండి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఇచ్చారు నడిపొట్టిన నగరం నడిపొట్టినండి అవునండి పాలకొల్లు ఎటువంటి పార్కు లేదు ఇది నెంబర్ వన్ పార్క్ అండి అంత బాగా సర్జీ ఇచ్చారు సార్ ఆయన ఎమ్మెల్యే గారు కూడా అంటే ఒక పార్క్ అనే కాదు సార్ ఆయన ఏం చేసినా కూడా ప్రజలకు కొంతకాలం గుర్తుండిపోయేలాగా లేకపోతే వాళ్ళకి చాలా ఉపయోగపడేలాగానే చేస్తారా ఏ పని చేసినా అని ఆయనకి ఇక్కడ ప్రతిది ఆయన పనితీరు ఎలా ఉంది సార్ ఒక ఎమ్మెల్యేగా చెప్పుకోవాలంటే ఆయన పనితీరు బాగుంటుంది సార్ అంటే ఇక్కడ శ్మశాన వాటికి కూడా ఏదో అసలు సుందరంగా నిర్మించారని చెప్పి చేశారు సార్ చేశారు దానికి శ్మశానం కూడా మంచి ఇది వరకు చాలా వరస్ట్గా ఉండేదండి అది మంచి నెంబర్ వన్గా చాలా కూర్చుని విధంగా పడుకునే విధంగా మంచి స్టైల్స్ తోటి చాలా సుందరవదనంగా బాగా చేశారు సార్ సో అంటే ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఇంత వర్క్ చేస్తుంటే ప్రభుత్వం రాష్ట్ర అధికారం వచ్చిన ప్రభుత్వం అసలు ఈ నాలుగేళ్ల నుంచి ఏమైనా చేసిందంటారా ఈ ముఖ్యంగా మీ ప్రాంతానికి ఒక ఒక పరిశ్రమ తేవడం కానీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కానీ సార్ అధికారంలో ఉన్న ప్రభుత్వం అంటే అధికారులు ఎమ్మెల్యే చేస్తారు తప్ప ప్రతిపక్షాలు కూడా అవకాశం ఇక్కడే కాదు సార్ ఇక్కడ అవును అదే సార్ అదే అంటున్నా పనులు మట్టుకు అవ్వవు కదండి అంత మాత్రంగా ఉంటాయి కదా సార్ మనోడు కాదు మన గవర్నమెంట్ కాదు ఇక్కడే కాదు సార్ ఏదైనా అంతే ఎక్కడ చూసినా ఆయన ప్రజా సమస్యలో పోరాటం చేస్తుంటారు కదా సార్ మీ ఎమ్మెల్యే గారు చేస్తున్నారండి మరి సార్ ఈ పాలకొల్లుకి ఈ పార్క్ అత్యంత సుందరంగా నిర్మాణంగానండి ఇంత పెద్దగా ఇంత పెద్ద జాగాలో
కట్టిన అంటే దీని ఎవరు సరి ఎవరు దీనికి నిర్మాణం ఎవరు దీని మెయింటెనెన్స్ గాని అసలు ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రజలకు అట్లా ఉపయోగపడుతుంది ప్రజలకు అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పార్క్ కూడా ఇప్పుడు జనం ఇప్పుడు నిండుగానే ఉంటారండి వాకింగ్ వచ్చే వాళ్ళని గాని వాకింగ్ వచ్చే వాళ్ళు కంటిన్యూ గా వస్తారండి నిమ్మల రామనాయుడు గారని సార్ మీ ఎమ్మెల్యే గారని ఇదంతా ఏర్పాటు చేశారు అంత ఎమ్మెల్యే గారండి నిమ్మల రామనాయుడు గారి వల్ల ఇదంతా చేశారండి ఆయన పనితీరు ఎలా ఉంటదండి ఆయన ఒక నాయకుడికి అసలు ఎలా పని చేస్తారు ఏంటి బాగుంటదండి బాగా చేస్తారండి మరి ఆయన అధికారంలో లేడు కదా సార్ అసలు ఈ నాలుగేళ్లలో ఏమన్నా అసలు మీ పాలకులకు ఏమన్నా అభివృద్ధి జరిగిందంటారా రోడ్లు కానీ పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ అంటే ఆయన ఉన్న టైంలో అన్ని కూడా చాలా బాగా జరిగిందండి మరి ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదండి గెలిచిన నాయకుడు మనవడు కాకపోయినా అన్ని అంటే ప్రజలు అయితే ఓట్లు వేసి ఉంటారు కదా అందరూ ఓట్లు అయితే వేస్తారు కదా ఏమైనా చేశారా ఈ వైసీపీ ప్రభుత్వం ఏమైనా జరిగిందంటారా ఇంకా ఏమీ లేదండి ఇంకా కొత్తగా పరిశ్రమలు గానీ ఉద్యోగాలు గానీ ఇంకా లేదండి ఎస్పెషల్లీ ఈ పార్క్ అని కానీ లేకపోతే ఒక శ్మశాన వాటికి కూడా కట్టారంట ఆయన ఇక్కడ దగ్గరలో రామ్మోహన్ నాయుడు గారు అసలు అది ఎట్లా ఉంటుంది సార్ అది చాలా బాగుంటుందండి రాజమండ్రి మీకు ఎలా ఉందండి అక్కడ రాజమండ్రిలోని మీకు శ్మశాన వాటికలు అన్ని ఎలా ఉంటాయి అలా అది మరమించారు ఇది చాలా బాగా చేశారండి సో ఆఖరి మజిలీ చివరికి ఆఖరి మజిలీ కూడా ప్రజలకి చాలా సంతోషంగా వెళ్ళిపోయేలాగా చాలా బాగుందండి చాలా బాగా చేశారు సో ఈ అంటే ఉండాల్సిన నాయకుడు అంటారు రామ్మోహన్ నాయుడు గారు ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తేనా చేస్తారండి మంచి ఉండవలసిన ఆయన బాగా చేస్తారండి సరే పాలకొల్లు అనగానే ఈ పార్క్ అతి సుందరంగా అంటే ఒక కొట్టొచ్చినట్టుగా పాలకొల్లుకి ఇది ఒక ఐకాన్ లాగా తయారైంది సో అసలు ఇది నిర్మాణం కానీ ఈ ఇక్కడికి వచ్చే వాకర్స్కి ఎలాంటి ఇంత సుందరంగా నిర్మాణం ఎవరు ఎవరు సరే అసలు ఇది ఎంత కల్పన ఇది మన ఎమ్మెల్యే గారు నిమ్మల రామనాయుడు గారు చేయించారండి వారు చాలా పనులు చేయించారు ఇది ఏంటంటే పార్కులు అనేవి పట్టణానికి లంగ్స్ లాంటివండి అందరూ వచ్చి కూర్చునండి ఒక డ్రింకింగ్ వాటర్ లేదు కానీ అన్నీ బాగున్నాయండి సో మీ నియోజకవర్గానికి సంబంధించి రామారెడ్డి గారు పనితీరు ఎలా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇప్పుడు మా మండలాలు పెద్ద మనసు అయిన ఇందని వస్తారు గ్రోపేశ్వరుని వస్తారు వచ్చి వెళ్తుంటారు అండి అంటే ప్రజల నాయకుడు అంటారు ఆయన ప్రజలు ఆయన అధికారంలో లేడు కదా సార్ అసలు ఏమైనా చేశారంటే ఈ నాలుగేళ్ళకి ఏమైనా జరిగిందంటారు ఇక్కడ జరిగిందండి మన పనసు మనకు వస్తుంటాయి కదండి చేస్తారు